హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ పచ్చి పులుసు దీనికి ఒక పెద్ద సైజు లడ్డు సైజులో చింతపండు తీసుకొని దాన్ని బాగా నానబెట్టి ఈ విధంగా పులుసు మొత్తం తీసుకోవాలి మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి ఈ విధంగా పులుసు అంత తీసుకున్న తర్వాత అందులో ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి అలాగే రెండు కరివేపాకు రెబ్బలు రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకొని అందులో వేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీర హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ కారం వేసి ఇవన్నీ రసానికి బాగా పట్టేలాగా బాగా పిసుకోవాలి ఈ విధంగా బాగా కలపాలి గట్టిగా అప్పుడే పులుసు మంచి టేస్ట్గా వస్తుంది ఈ విధంగా కలిపిన రసాన్ని పక్కన పెట్టుకొని పోపు వేసుకోవడానికి కడాయిలో ఆయిల్ వేసుకొని కొద్దిగా ధనియాలు పోపు దినుసులు అలాగే రెండు ఎండుమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి చివరిగా రెండు కరివేపాకు రెబ్బలు వేసుకొని పోపు వేగాక ముందుగా కలిపి పెట్టుకున్న పులుసును ఇందులో పోసుకోవాలి అలా పోసుకున్న పోపులో తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకొని పో పోపుని ఎక్కువ మరగనివ్వకూడదు స్టవ్ బంద్ చేయాలి పోపు వేసుకున్న తర్వాత ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా కలుపుకోవాలి అప్పుడు పులుసు బాగా టేస్ట్గా ఉంటుంది అంతేనండి ఎంతో ఈజీగా చేసుకునే పచ్చి పులుసు రెడీ అలాగే టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్